నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్న. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నేతలకు సంస్కారం లేదన్న బీజేపీ సీనియర్ నేత. కొంపల్లిలో వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు. బ్రహ్మాస్త్రాలు పనిచేయవు, నిశ్చింతగా ఉండొచ్చు. దిగ్విజయ్తో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల భేటీ. కాంగ్రెస్ కుట్ర రాజకీయాల గురించి జాతీయ నేతలకు వివరిస్తానంటున్న బాబు. భేటీ అనంతరం మీడియాతో సమావేశం. 8 కోట్ల రూపాయల దోపిడీ చేసిన మైనర్ నిందితుని అదుపులో తీసుకున్న ఢిల్లీ పోలీసులు. మల్కాజిగిరిలో గృహిణి ఆత్మహత్య, భర్త అత్తలే చంపారంటూ మృతురాలి బంధువుల ఆందోళన. టీటీడీ నిర్వహించిన పాలక మండలి సమావేశంలో చైర్మన్ కనుమూరి బాపిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు నాణ్యమైన లడ్డు ప్రసాదంతో పాటు పార్కింగ్ కాంప్లెక్స్లు, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే లడ్డు ప్రసాదంలో నాణ్యతకు ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. అలాగే భక్తుల ప్రయోజనార్థం తిరుమలలో బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని ఆయన వెల్లడించారు. 2 బ్లాకులుగా నిర్మించి తలపెట్టిన ఈ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం 50 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఒక్కో బ్లాక్లో 750 కార్లు పార్కింగ్ చేసేందుకు అనువుగా ఈ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ప్రతిరోజు 300 బస్సులు, 4000 కార్లు, 2500 మోటార్ సైకిళ్లు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయని గుర్తించారు. తిరుమల 4 మాడ వీధుల్లో శ్రీవారి విహారానికి 33 కిలోల బంగారంతో కూడిన సహస్రనామ లక్ష్మీహారాన్ని తయారు చేయిస్తున్నామని, దీనిని 2 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు బాపిరాజు తెలిపారు. కనుమూరి సమీప బంధువు రామలింగరాజు ఈ హారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పిస్తున్నారు. దీని విలువ 11 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ హారాన్ని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి ఇవ్వనున్నారు. ఈ ఆభరణాన్ని తయారు చేయించే బాధ్యతను టీటీడీ జ్యువెలరీ విభాగానికి అప్పగించారు. తిరుచానూరులో 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్నప్రసాదం కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న తీట్లు, శాపనార్థాలు, చదువు సంస్కారం ఉన్నవాళ్లు చేసిన వ్యాఖ్యలేనా అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. హైదరాబాద్లోని కొంపల్లిలో ఆయన మాట్లాడుతూ, ఒకే పార్టీ నేతలు బజారున పడి తిట్టుకుని ప్రజల్లో విద్వేషాలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని ప్రతిపాదిస్తే ఆ పార్టీ యువరాజు దానిని తప్పుపడతారు, ఇదెక్కడి సంస్కృతి అని ఆయన నిలదీశారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదని, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో అపోహలకు తావు లేకుండా పరిపక్వత ప్రదర్శించాలని ఆయన అన్నారు. విభజన కాంగ్రెస్ చేస్తే సరే, లేకపోతే తాము అధికారంలోకి రాగానే చేస్తాము అని ఆయన తెలిపారు. ముందుగా సీమాంధ్రలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సిడబ్ల్యూసీ తీర్మానం అంటే పార్టీ తీర్మానమని, దానిని మంత్రులు, ముఖ్యమంత్రులు విమర్శించకూడదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలు స్కూలులో చదువుతున్నప్పుడే తాము కాలేజీలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించాలని తమ స్టామినా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, మైనారిటీలతో సహా అన్ని వర్గాలు దూరం అవుతున్నాయని తాజా ఎన్నికల్లో నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతుందని ఎద్దేవా చేశారు. మోడీని దేశ రక్షకుడిగా అభివర్ణించిన వెంకయ్యనాయుడు ఆయనొక్కరే అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలరని అన్నారు. దిగ్విజయ్తో చర్చల తర్వాత విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందన్న నమ్మకం ఏర్పడింది అని చెబుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. బ్రహ్మాస్త్రాలు ఢిల్లీలో పనిచేయవని హైకమాండే బ్రహ్మాస్త్రమన్నారు మంత్రి దామోదర్ రెడ్డి. బిల్లుపై అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందొద్దని మరో మంత్రి డీకే అరుణ సూచించారు. బిల్లు మరి వేగవంతంగా ఇక్కడ ఢిల్లీలో ప్రక్రియ
చేయాలని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేశాం. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ యూపీఏ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా దిగ్విజయ్ సింగ్ గారు మాకు తెలియజేశారు. ఆ విషయం సందర్భంగా శాసనసభలో జరిగిన విషయాలన్నీ దిగ్విజయ్ సింగ్ గారికి తెలియజేయడం జరిగింది. మరి తప్పనిసరిగా వారిని కలిసిన తర్వాత తెలంగాణ బిల్లు అతి త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెడతారని ఆమోదం పొందుతుందని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది, యూపీఏ భాగస్వామి పక్షాలన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తాయని ఈరోజు మాకు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడిన తర్వాత పూర్తి విశ్వాసం ఏర్పడింది. అక్కడ ఏదో చెప్తున్నారు, ఒక బ్రహ్మాస్త్రం అంటున్నారు, ఆ అస్త్రం అంటున్నారు, ఈ అస్త్రం అంటున్నారు, ఏ అస్త్రాలు కూడా బతికిరావు. ఇక్కడ ఏదైతే బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో మా హైకమాండ్దే బ్రహ్మాస్త్రం అని చెప్పి సందర్భంగా ప్రశ్నించారు. సో బిల్లు పైన ఓటింగ్ అనేది జరగలేదు, ఈ యొక్క తప్పుడు ఏదైతే బిల్లు పైన ఓటింగ్ జరిగిందని అది ఓడిపోయిందని దాని ఆధారంగా మేము కోర్టుకు వెళ్తామని రకరకాల అపోహలు ప్రజల్లో సృష్టిస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా తెలంగాణ ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్ర సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని విశ్వసించి మరోసారి ఇదేదో అడ్డుకుంటున్నటువంటి భావనలో కూడా సీమాంధ్ర ప్రజలు రాకూడదని చెప్పి ఈ సందర్భంగా వారిని మభ్యపెట్టేటటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలను వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని బీజేపీ పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న ఆధిపత్య పోరు రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. వాణినగర్లో ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ దాడులకు పాల్పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అయితే తాము దళితలం కావడంతో మల్కాజ్గిరి సేయ్ ఎల్సీ నాయక్ పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్లో చికిత్స నిమిత్తం పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇరు వర్గాలను శాంతింపచేయడానికి పార్టీలోని వివిధ నాయకులు వచ్చి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పందించడానికి ఇటు బీజేపీ నాయకులు అటు పోలీసులు నిరాకరిస్తున్నారు. మన రవి సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రవి సార్ 5 నిమిషాల్లో మా ఇంటి దగ్గరకు వచ్చినాడు. ఇంటికి వచ్చిన సమయంలోనే అప్పటికి పాండు మిత్రుడైన ప్రేము మరియు అతనితో కుమార్ అని ఇద్దరు వ్యక్తులు వచ్చి అప్పటికి నన్ను బలపరుస్తున్నారు. ఇంకా ఆనంద్ బాబు వచ్చేసి కాంప్రమైజ్ చేద్దాం, దీన్ని ఎందుకు ఇష్యూ పెద్దగా చేస్తున్నామని అయితే సరే అన్న చూద్దాము, ఇప్పుడైతే కాదు నేను తర్వాత వస్తాను అని అంతలోపు పోలీస్ సిబ్బంది వచ్చి వాళ్ళని తరిమేశారు. స్టేషన్లో వచ్చిన తర్వాత తప్పు ఎవరిదో తెలుసుకోకుండా వచ్చుడే అరే లోపటేసేయండి రా భయ్, లోపటేసేయారు నీ అమ్మ ఎఫ్ఐఆర్ వేసి పడింది, నాకు కేసు పడేసి లోపటేసేయని చెప్పి మెడ మీద ఒకటి కొట్టిండు. కొట్టి లోపల కూర్చొని చెప్పులు తిప్పురా చెప్పులు తిప్పేదా, నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను ఏం సారని చెప్పినా కూడా నన్ను ఎవరు పట్టించుకుంటలే. అయినా కూడా నన్ను అట్లా బలవంతంగా తీసుకొని సెల్లార్ లేచి బెల్ట్ ఇప్పురా చెప్పులు ఇప్పురా ఏంద్రా దొంగలు దాపరమయ్యారు దొంగలు పనిపాట లేకుండా ఇవన్నీ చేసుకుంటా కూర్చోండి రాబోయే అనేది చెప్పింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.